హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో సమ్మర్లో మా వాడికి నేను కొన్ని బట్టలు తీసుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు సమ్మర్ని ఒక ఇదిగా అంటే టైంగా వాడుకొని వాడికి పాటీ ట్రైనింగ్ శుసు ట్రైనింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. నేను ఇంతకుముందు ఆల్రెడీ, మేడం మీ బాబుకి పాటీ ట్రైనింగ్ ఆర్ శుసు ట్రైనింగ్ ఎలా చేస్తున్నారు అనేది కూడా ఒక వ్లాగ్ చేయండి మేడం, మా పిల్లలకి యూజ్ అవుతుంది, మాకు కూడా తెలుస్తుంది మీరు ఎలా ట్రైన్ చేస్తున్నారు అని ఒకళ్ళు అడిగారు. సో నేనేమనుకున్నానంటే సమ్మర్ విల్ బి ద రైట్ టైం ఫర్ కిడ్స్ ఫర్ ద ట్రైనింగ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే మనకి వర్షాకాలం కూడా ఏమంటారు పిల్లలకి జలుబులు దగ్గులు ఇవన్నీ తొందరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వింటర్ కూడా చాలా చల్లగా ఉంటుంది, వాళ్ళని ఎక్కువసేపు తడి బట్టలలో మనం ఉంచలేము. సమ్మర్ ఏంటంటే ఇట్ ఇస్ అ వెరీ రైట్ టైం ఫర్ అస్ టు ట్రైన్. కాబట్టి నేనేమనుకున్నానంటే సమ్మర్ ఇస్ ద రైట్ టైం టు ట్రైన్ అనేది ఫిక్స్ అయ్యి వాడికి కొన్ని బట్టలు తీసుకున్నాను అనమాట. సో ఆ బట్టలు ఏమిటేమిటి అనేవి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. యాక్చువల్లీ నేను ఇవన్నీ ఒక స్టోర్ అనమాట, ఆ స్టోర్ జస్ట్ 2x2 ప్లేసెస్లో ఉంది. ఇది స్టోర్ ప్రమోషన్ కాదు, నేను ఆల్రెడీ దాదాపు 2-3 times వెళ్ళి ఈ స్టోర్లో పర్చేస్ చేశాను. వాళ్ళ దగ్గర చాలా రీజనబుల్గా అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ట్రైనింగ్కి సంబంధించినవి చెడ్డీలు ఇవన్నీ కూడా మనకి వెరీ రీజనబుల్ ప్రైజ్, అంటే 25 rupees నుంచి మనకి చెడ్డీలు అవి దొరుకుతూ ఉంటాయి పిల్లలకి, న్యూ బార్న్ బేబీస్ దగ్గర నుంచి దాదాపు 6 years వరకు. వాళ్ళ స్టోర్ ఎల్బీ నగర్లో ఒకటి ఉంది, ఇంకొకటి కుకట్పల్లిలో ఒకటి ఉంది. ఆ షాప్ పేరు ఏమిటి అంటే వేసుకో, నీకు నచ్చింది తీసుకో, ద ట్యాగ్ లైన్ ఆఫ్ ద షాప్ అనమాట అది. సో వాడికి నేను అక్కడే ఎక్కువగా తీసుకుంటున్నాను. పిల్లల బట్టలు చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర. సో నేను ఏమేమి తీసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను. కొన్ని ఆ స్టోర్లో తీసుకున్నాను, కొన్ని అట్ ద సేమ్ టైం ఆన్లైన్ కూడా పర్చేస్ చేశాను. చూడండి, ఇలాంటివి షార్ట్స్ పిల్లలకి సమ్మర్లో ట్రైనింగ్కి బాగా పనికొస్తాయి అనమాట. అంటే వాళ్ళు ఒకసారి సుసు చేసినా కూడా వీ డోంట్ హ్యావ్ టు బీ వరీడ్ అబౌట్, ఇన్ని ఉంటాయి కాబట్టి మనం వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉండొచ్చు. ఈ షార్ట్ వచ్చేసి 149 rupees. చూడండి ఎంత రీజనబుల్గా ఎంత బాగుందో. క్వాలిటీ ఆఫ్ ద షార్ట్ ఇస్ వెరీ గుడ్, చాలా బాగుంది మెటీరియల్. ఇదైతే 25 rupees అండి, ఇది చాలు. ఇంతకంటే ఇప్పుడు ఎలాగో డెఫినెట్లీ సమ్మర్ పిల్లలు పెరుగుతూనే ఉంటారు. ఇది 69 rupees, నేను అస్సలు జోక్ చేయట్లేదు, ఇదిగోండి ప్రైస్ దీని మీదే ఉంది. దిస్ ఇస్ 69 rupees అనమాట. సో ఇలాంటివి కొన్ని షార్ట్స్ తీసుకున్నాను. అంటే డిఫరెంట్గా మనం డెఫినెట్లీ సమ్మర్ అంటే వాడి పడేస్తూ ఉంటాము, పిల్లలు డెఫినెట్లీ చాలా ఫాస్ట్గా ఎదుగుతూ ఉంటారు. ఇది కూడా 69 rupees అనమాట. సో ఇవేంటంటే వాడికి ట్రైన్కి బాగా పనికొస్తాయి. అండ్ నేను ఇంకా రీసెంట్గా తెలుసుకున్న విషయం ఏమిటి అంటే చాలామంది పిల్లలకి ట్రైనింగ్ లేకుండా కూడా వాళ్ళంతటా వాళ్ళకే డైపర్ అంటే దే ఆర్ గెటింగ్ రిడ్ ఆఫ్ డైపర్, వేసుకొని వేసుకొని చిరాకు వచ్చేసి కూడా వాళ్ళంతటా వాళ్ళే ట్రైన్ అయిపోతున్నారు అన్న సంగతి కూడా నాకు తెలిసింది. రీసెంట్గా ఒక ఫ్రెండ్ షేర్ చేసింది అనమాట. అంటే ఇంక వాళ్ళకి డైపర్ వేసుకొని చిరాకు వచ్చేసి ఇంకా వాళ్ళకే అర్థమైపోయింది, ఓకే నాకు సుసు వస్తే నేను చెప్పాలి, అప్పుడు వాళ్ళు నన్ను తీసుకెళ్తారు అనేది వాళ్ళంతటా వాళ్ళే తెలిసేసుకున్నారు. అసలు అది అలా ఉంటే ఎంత బాగుంటుందో, ప్రతి మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇదన్నమాట. ఇదైతే జస్ట్ 90 rupees, ఈ షార్ట్ వచ్చేసి మనకి 99 rupees అనమాట. సో ఇలాగా కొన్ని ఇలా బట్టలు తీసుకున్నాను షార్ట్స్ వాడికి యూజ్ అవ్వడానికి. సో ఇవన్నీ మనకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో వాళ్ళే చూపిస్తారు. ఇవే కాకుండా మస్లిన్ క్లాత్వి కూడా మనకు దొరుకుతాయి. యాక్చువల్లీ నేను వెళ్ళినప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి, బట్ వాళ్ళు నాకు చెప్తానన్నారు. సో నేను మళ్ళీ అవి కూడా తీసుకొస్తాను, కుదిరితే మీకు నేను ఫోటో అది యాడ్ చేస్తాను అనమాట నేను తీసుకున్నవి. అవే కాకుండా ఇలా క్యూట్గా కూడా మనకి ఇవి ఇన్స్టాగ్రామ్ పేజ్లో దొరికాయి, ఇవి పిల్లలకి చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి. సో ఇవి నాకు 6 packs తీసుకున్నాను నేను. ప్లాన్ బి అనే పేజ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు. సో ఇవేంటంటే మనకి కాస్త ఫన్నీగా ఉంటాయి, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఇలాంటివి. దీనికి బ్యాకే ప్రింట్ ఉంటుంది అండ్ ఫ్రంట్ ఏం ప్రింట్ ఉండదు అనమాట. సో ఇలా తీసుకున్నాను వాడికి. ఇట్ ఈస్ వెరీ ఈజీ, వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇలాంటివి కూడా, కాటన్స్. ఇది ఒకటి వేసేసి హాయిగా పైన ఏదైనా బనీనో లేకపోతే మన ఆడపిల్లలకి అయితే చిన్న ఏమంటారు కాటన్ ఫ్రాక్స్ లాంటివి వేసినా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సమ్మర్లో. సో ఇవి ఒకటి. అండ్ స్లీవ్లెస్ టీషర్ట్స్ తీసుకున్నాను వాడికి, ఇదండి. ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి తీసుకున్నాను. స్లీవ్లెస్ టీషర్ట్స్ అన్ని డిఫరెంట్ అన్ని లైట్ కలర్సే సెలెక్ట్ చేసుకున్నాను, ఇలాగా అంటే సమ్మర్ కలర్స్ లాగా, కొన్ని బ్రైట్ కొన్ని లైట్, ఎక్కువ లైట్ కలర్స్ ఎక్కువ డార్క్ కలర్స్ అనమాట. ఇప్పుడు ఈ షర్ట్ ప్రైస్ వచ్చేసి దిస్ ఇస్ 159 rupees. మీకు చూడండి ఎంత మంచి క్లాత్ అయితే అసలు అద్భుతంగా ఉంది. నేను 3rd time అనమాట ఈ స్టోర్కి వెళ్ళి పర్చేస్ చేయడము, మా ఫ్రెండ్కి కూడా కొన్ని పంపించాను నేను ఇక్కడి నుంచి. సో 159కి మనకి ఇన్ని మంచి మంచి కలర్స్, పిల్లలు బ్రీదబుల్ కాటన్, ఇది చాలా బ్రీదబుల్ కాటన్. చూడండి ఎంత మంచిగా స్ట్రెచ్ అవుతుందో ఇలా అన్నమాట. నేను వింటర్ వేర్ కూడా వాడికి అక్కడే తీసుకున్నాను, చాలా దొరుకుతాయి, చూసారా ఎంత బాగున్నాయో. సో ఇలా అన్ని ఇవి తీసుకున్నాను ప్రస్తుతానికి. తర్వాత ఇదిగోండి ఇది ఒక కలరు.
తర్వాత ఇప్పుడు మనకి ఏదైనా సమ్మర్లోనే డెఫినెట్లీ ఎక్కువ ఫంక్షన్స్ అవి ఉంటాయి కదా, ఆ ఫంక్షన్స్ వేర్కి కూడా మా కింద మొన్న ఎగ్జిబిషన్ పెడితే ఈ కుర్తా తీసుకున్నాను అనమాట. ఈ కుర్తా నాకు జస్ట్ 400 రూపీస్కి వచ్చింది. దిస్ ఇస్ అ ప్యూర్ కాటన్ కుర్తా అనమాట. సో ఈ కుర్తా ఒకటి తీసుకున్నాను. ప్లస్ వాడికి ఇంట్లో ఆఫ్టర్నూన్స్ వేసుకోవడానికి బనీన్స్ తీసుకున్నాను అనమాట. ఇలాగా వెరీ కంఫర్టబుల్ ఈ టైంకి ఇలాంటి, ఇప్పుడు మనం ఈ ట్రైనింగ్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ఫ్యాన్ గాలికి కూడా వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఉంటారు. అంటే 24/7 వాళ్ళని ఏసీలో పడుకోబెట్టాల్సిన అవసరం ఉండదు మనకి. సో ఇలాంటివి ఏంటంటే ఇంట్లో కూడా మనకి కంఫర్టబుల్ వేర్ ఉంటాయి. అది ఇది ఒకటేమో నేను స్టిచ్ చేయించాను వాడికి కాటన్, ఇలా మనకి ఏమైనా ఫంక్షన్స్ అవి వచ్చినప్పుడు వేయడానికి. నేను ఎక్కువ ఇలాంటి కాటన్స్ హ్యాండ్లూమ్స్ ప్రిఫర్ చేస్తాను, మీకు అందరికీ తెలుసు. సో పిల్లలకు కూడా ఎక్కువ శాతం ఇవే, అంటే మా వాడికి కూడా ఎక్కువ శాతం ఇవే నేను తీసుకుంటూ ఉంటాను. అండ్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి. ఇవి ఏంటంటే నైట్ టైమ్స్ వాడిని కొంచెం డిన్నర్ అది అయ్యాక ఫ్రెష్ చేయించేశాక ఇవి వేసేసి పడుకోబెట్టేస్తాను అనమాట. వాడికి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇవైతే మన పాతకాలం డిజైన్ అనమాట. ఇది బేసికలీ ఇంత లైట్ కలర్స్ ఇవన్నీ కూడా నాకు ఇవి యాక్చువల్లీ సోమాజీగూడలో దొరికాయి. బాంబే హౌజరీ ఎక్స్టెన్షన్ అని ఉంటుంది సోమాజీగూడలో. సో ఈ కలర్స్ అన్నీ లైట్ కలర్స్. ఇది చూస్తే క్రీమ్, ఇదేమో మన యెల్లో కలర్, లైట్ యెల్లో కలర్, ఇది గ్రీన్, ఇది వైట్, ప్యూర్ వైట్. సో నేను ఇలా ఒక 7 కలర్స్ తీసుకున్నాను. స్కై బ్లూ కలర్ ఒకటి తీసుకున్నాను. సో నేను వాడిని దాదాపుగా ఇలాంటి క్లోదింగ్లో వాడిని సమ్మర్ ప్లస్ ట్రైనింగ్కి కూడా చాలా యూజ్ అవుతాయి ఇవి. మీరు కూడా స్టోర్ విజిట్ చేయండి, డెఫినెట్లీ మీకు ఆ స్టోర్ నచ్చుతుంది. యాజ్ అ మదర్గా నేను వెళ్ళాక నేను చాలామంది మదర్స్కి సజెస్ట్ చేశాను ఆ స్టోర్. చాలా బాగుంది, ఆడపిల్లలకి కూడా ఫ్రాక్స్ ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయంటే నేను కొనలేకపోయాను. బట్ సో అసలు చాలా ముద్దుగా ఉన్నాయి ఫ్రాక్స్. మస్లిన్ క్లాత్ అయితే చాలా బాగున్నాయి. న్యూ బార్న్ బేబీస్ దగ్గర నుంచి 6 ఇయర్స్ వరకు. వాళ్ళ స్టోర్ ఒకటి ఎల్బీ నగర్లో ఉంది, ఒకటి కుకట్పల్లిలో సర్దార్ పటేల్ నగర్ అని ఉంది, అక్కడ ఒకటి ఉంది. మీరు ట్రై చేయండి. అండ్ నన్ను ఎవరైతే అడిగారో సుసు ట్రైనింగ్ ఆర్ పాటీ ట్రైనింగ్ ఎలా చేస్తున్నారు మీరు అని, దిస్ ఇస్ ద బెస్ట్ వే టు ట్రైన్ దెమ్ అండి. అండ్ వాళ్ళ మూడ్ని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు, ఒక్కొక్కసారి చెప్పరు, వాళ్ళ ఆటల్లో పడి మర్చిపోతూ ఉంటారు. అవన్నీ మనం వాళ్ళతో కొంచెం పేషెన్స్గా ఉండి వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు చాలా క్విక్గా నేర్చుకుంటారు పిల్లలు. సో మీకు ఎవరికైనా ఇంకా ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు డెఫినెట్లీ చెప్పండి, నేను మా బాబుకి ఫాలో అవుతాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రిషి కపూర్. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.